సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చే బైబిల్ అనేటువంటి అంశాన్ని మనము ఆలోచిద్దాం. మరోసారి అంశము సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చే బైబిల్. ప్రియులారా, స్ఫూర్తి అనేటువంటి మాటను చాలా రెగ్యులర్గా మనము వింటుంటాం. స్ఫూర్తి అనంటే ప్రేరణ, లేదా ఇంగ్లీష్లో ఇన్స్పిరేషన్ అని, మోటివేషన్ అని రకరకాల మరి పదాలు వాడుతుంటారు. స్ఫూర్తి లేదా ప్రేరణ లేదా రేపబడటము, ఇంకా చెప్పాలంటే ముందుకు వెళ్ళి ఆలోచిస్తే మరి ప్రేరేపించుట అనేటువంటి అర్థాలు వచ్చేవిగా కనబడుతుంటాయి. ఇకపోతే ప్రియులారా, ఎక్కడ మనము ఈ పదాలు వాడుతుంటాము, ఎలాంటి సందర్భాల్లో వీటిని చూస్తుంటామంటే, ప్రత్యేకించి కొందరు మరి రచయితలు పుస్తకాలు రాస్తున్నప్పుడు ముందు మాటగా వారి పుస్తకంలో కొన్ని విషయాలు రాస్తుంటారు. ఇదిగో, నేను ఈ పుస్తకం రాయటానికి ప్రేరణనిచ్చింది ఫలానా సందర్భము, ఫలానా వ్యక్తి, ఫలానా సంఘటన అని ఇలా చెప్పటం, రాయటం మనం చూస్తుంటాం. అలాగే వారి జీవితంలో గొప్ప స్థాయికి, ఉన్నత స్థితికి ఎదిగినటువంటి ఒక వ్యాపారవేత్తను కావచ్చు, రాజకీయ నాయకులను కావచ్చు, గొప్ప స్థాయికి వచ్చినటువంటి అధికారులను ఎవరినైనా, లేదా ఆటగాళ్ళను కానీ పాటగాళ్ళను కానీ ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడైనా, ఏంటి మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి, మీరు ఈ స్థాయికి వచ్చి ఉన్నారు అని అంటే, మిమ్మల్ని మోటివేట్ చేసిన సందర్భాలు ఏంటి, అంతగా ప్రభావితం చేసిన సందర్భాలు ఏంటి, మీరు ప్రేరణ పొందినటువంటి సందర్భాలు ఏంటి అని అడిగినప్పుడు వారు చెప్తుంటారు, ఇదిగో నేనండి ఫలానా సందర్భాన్ని బట్టి, ఫలానా వ్యక్తిని బట్టి, ఫలానా వ్యక్తి యొక్క మాటలను బట్టి నేను ప్రేరణ పొంది వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని రేపబడి ఈ స్థాయిలో నేను ఉన్నానండి అని చెప్తుంటారు. అంటే కొన్ని మాటలు మనుషులను రేపుతాయి, ప్రేరేపిస్తాయి అని మనకు అర్థమవుతుంది. అలాగే మన చేతిలో ఉన్నటువంటి దేవుని దివ్య గ్రంథమైనటువంటి బైబిల్ అనేటువంటిది కూడా ఎవరి ప్రేరేపణ ద్వారా రాయబడిందో ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్లో నుంచి పేతురుగారు రాసినటువంటి 2వ పత్రికలోని ఆ మాటను చూడండి. ప్రియులారా, పేతురుగారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము 21వ వచనాలని మనం చూద్దాం. పేతురుగారు రాసినటువంటి 2వ పత్రికలోని ప్రారంభ అధ్యాయము 20-21 వచనాలలో చూస్తే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్న వలను ఏలి అనగా, ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మనుషులు ఎలా ఈ మాటలను రాశారో, మన చేతిలో ఉన్నటువంటి బైబిల్లో రాయబడినటువంటి మాటల వెనకాల ఎవరున్నారో చెప్పబడింది. ఇవి మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదట, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారట. మూలము దేవుడైతే ఇన్స్పిరేషన్ ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు అన్నట్టు కనబడుతుంది. పరిశుద్ధాత్మని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ మాటలన్నీ వాళ్ళు రాశారు. 66 పుస్తకాల్లో రాయబడినటువంటి ప్రతి మాట కూడా ఇంచుమించుగా 1600 సంవత్సరాల గ్యాప్లు, ఆయా కాలాలు, ఆయా వృత్తులు చేస్తున్నటువంటి వీరు, ఆయా ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి వీరు, ఒకరితో ఒకరికి సంబంధం లేకపోయినప్పటికీ రాసినటువంటి మాటల్లో ఎక్కడ కూడా విభేదం లేకుండా అన్నీ సరిపోయేటట్టుగా, ఒకదానితో ఒకటి చక్కగా అతికేటట్టుగా ఎలా రాయగలిగారు అని అంటే, వారిని ప్రేరేపించింది ఒక్కరే పరిశుద్ధాత్ముడు, వారికి మూలము, వారు అలా పలకటానికి మూలము ఒక్కరే దేవుడు, కనుక అలా రాయగలిగారు. ఇక్కడ మనం ఆలోచిస్తున్నటువంటి అంశంలో స్ఫూర్తి
పరిశుద్ధాత్ముడు స్ఫూర్తినిచ్చాడు, ప్రేరేపణగా నిలిచారు అని మనకు అర్థమవుతుంది. అయితే సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చే బైబిల్ అనేటువంటి ఈ అంశాన్ని మనము ఎందుకు ఒక పాఠంగా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే, సమాజంలో లేదా లోకంలో ఈ ప్రపంచంలో సంఘ సంస్కర్తలు అనేటువంటి వారు చాలామంది మనకు కనబడుతుంటారు. సంఘ సంస్కర్త అని ఎవరంటారంటే, సమాజంలో నెలకొన్నటువంటి మూఢాచారాలు, దురాచారాలు లేదా ఆధారాలు లేకుండా దేన్ని పడితే దాన్ని నమ్మేయటం, ఇంకా చెప్పాలంటే మనుషులకు హాని కలిగించేటువంటి ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకొని అది ఒక సాంప్రదాయం పేరట వారు దాన్ని పాటించటం, అలాగే అసమానతత్వాన్ని మనుషుల్లో కనపరుస్తూ దాన్ని తరాలు తరాలుగా కొనసాగించటం వంటివి ఎప్పుడైతే జరుగుతుంటాయో, ఈ దురాచారాలు సాంఘిక దురాచారాలు అంటారు వాటి, లేదా అసమానతలు, మూఢనమ్మకాలు, చెడు సాంప్రదాయాలు ఎప్పుడైతే సమాజంలో తిష్టవేసి కూర్చున్నాయో, అలాంటప్పుడు వీటిని నిర్మూలించాలి, వీటిని మనము తీసివేయాలి, ఇవి రూపు మాపబడాలి అని కొందరు సమాజంలో మనుషులను చైతన్యపరచటం కొరకు బయలుదేరారు. అలా బయలుదేరి ఇలాంటి వాటిని రూపు మాపటంలో వాళ్ళు సఫలీకృతులయ్యారు, వారు సక్సెస్ని సాధించారు. అలా సాధించినటువంటి వీరు అందరి నోళ్ళల్లో నానే విధంగా నిలబడిపోయారు. ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు, అందులో ఒక రాజా రామ్మోహన్ రాయ్ అని, కందుకూరి వీరేశలింగం పంతులు గారని, జవహర్లాల్ నెహ్రూ గారు కూడా అందులో కనబడతారు, రమాదేవి అని, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని, వివేకానంద గారని, ఇలా మీరు అనేక మంది పేర్లని మీరు చూడొచ్చు. అది ఒక భారతదేశానికి సంబంధించి ఇలా ప్రపంచ దేశాల్లో సంఘ సంస్కర్తలుగా పేరు మోసినటువంటి అనేక మంది ఉన్నారు. అందులోనే ఒక నెల్సన్ మండేలా ఉన్నాడు, అందులోనే ఒక అబ్రహాం లింకన్ కూడా కనిపిస్తుంటాడు. ఇలా ప్రియులారా, ప్రపంచ దేశాలలో ఆయా ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజల అలవాట్లని ఆసరా చేసుకొని వారి యొక్క బలహీనతలను పసిగట్టినటువంటి కొందరు ఏర్పాటు చేసినటువంటి కొన్ని పద్ధతులు కాస్త సాంఘికంగా దురాచారాలుగా అసమానతలను పురికొల్పే విధంగా మనుషుల మధ్య తారతమ్యాలను కొట్టొచ్చినట్టుగా కనబడేటట్టుగా వారు వారి మాటల చేత పురికొల్పి వాటిని స్థాపించేసి అందరూ వాటిని పాటించే విధంగా చేశారు. అలా ఎప్పుడైతే వాళ్ళు చేశారో ఇవి రూపుమాపబడాలి, ఇవంతా తొలగిపోవాలి, ఇవి నిషేధింపబడాలి అని కొందరు బయలుదేరారు. వాళ్ళే ప్రేరేపించే వ్యక్తులు లేదా మోటివేటర్స్గా కనబడుతున్నారు, ప్రజల్ని చైతన్యపరిచినటువంటి వారు సంఘ సంస్కర్తలుగా నిలబడ్డారు వాళ్ళు. అయితే వీరు మాత్రమే సమాజానికి కనబడుతున్నారు, వీరు చాలా సేవ చేశారు, సమాజానికి వీళ్ళు మేలు చేశారు అని కనబడుతుంది. కానీ ఒక్క విషయాన్ని మీరు గమనించాలి, ఈ సంఘ సంస్కర్తలైన ఈ సాంఘిక దురాచారాలను పారదొలడానికి, నిర్మూలించటానికి, వాటన్నిటిని నిషేధించాలన్న ప్రయత్నాలు చేయటం కొరకు ముందుకొచ్చినటువంటి ఈ ఆలోచన కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఎలా వీటన్నిటిని నిర్మూలించాలని ముందుకొచ్చారు, అసలు ఏ కారణాల చేత నిర్మూలించాలని వచ్చారు, వాళ్ళకు ముందు ఎవరున్నారు, అసలు వారు ఏ మాటలను ఆధారం చేసుకుని ముందుకొచ్చి ఇలా చేసి సక్సెస్ అయ్యారు, సఫలీకృతులయ్యారు అన్నది మాత్రం సమాజం గుర్తించట. సమాజానికి తెలిసిన విషయమే మనం మాట్లాడుకోవటానికి ఈ పాఠం అవసరం లేదు. సంఘ సంస్కర్తలకు కూడా స్ఫూర్తినిచ్చినటువంటిది ఒకటి ఉంది. సంఘ సంస్కర్తలు స్ఫూర్తి నింపేవాళ్ళు, సమాజంలో చైతన్య పంతులు, చైతన్య పరిచేవారు,
వారి వల్ల సమాజానికి మేలు జరిగింది అనటంలో అతిశయోక్తి లేదు. కానీ ఆ సంఘ సంస్కర్తలు కూడా ఎలా చైతన్యవంతులయ్యారు అసలు, వారికి స్ఫూర్తి ఏంటి అసలు, ఇవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పిల్లలు. అదే ఈరోజు మనం ఆలోచించబోయేటువంటి ఈ పాఠం. స్ఫూర్తి, ఇన్స్పిరేషన్, ప్రేరణ, మోటివేషన్ అనేటువంటి ఏవైతే సమాజంలో కనబడుతున్నాయి, ఇవి సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఎలా కలిగాయి అంటే మన టైటిల్లోనే కనబడుతుంది బైబిల్ అని. ఈ సంఘ సంస్కర్తలకు బైబిల్ ఎలా స్ఫూర్తినిస్తుంది, సంఘ సంస్కర్తలకు బైబిల్ ఏ విధంగా ఆదర్శంగా నిలబడింది, మాదిరిగా ఎలా నిలబడింది సమాజంలో. గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలుగా పేరు పొందినటువంటి వారికి బైబిల్ ఎంత చక్కటి స్ఫూర్తినిచ్చేదిగా ఉందో ఒక్కొక్కటిగా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం పిల్లారా. అసలు ఈ సమాజంలో వేళ్ళుని కొని పోయినటువంటి దురాచారాలు ఏవైతే ఉన్నాయో, మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో, అసమానతలు ఏవైతే ఉన్నాయో, ఈ చెడు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, అసలు అవేవో మొదలు మనకు తెలిస్తే వాటిని సంఘ సంస్కర్తలు ఎలా రూపుమాపారో మనకు అర్థమవుతుంది. కొన్నింటిని మాత్రం మనం ఈ పాఠంలో ఆలోచించబోతున్నాం. అందులో ప్రత్యేకించి భారతదేశంలో ఎస్పెషలీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దురాచారాల గురించి మనం ఈ 1 అవర్లో నేర్చుకోలేము. కానీ ప్రస్తుతం మనము నివసిస్తున్నటువంటి ఈ గడ్డ మీద ఒకప్పుడు కొన్ని దురాచారాలు ఉండేవి. ఆ దురాచారాల్లో ఒకటి సతీ సహగమనం అనేటువంటిది. ఆ దురాచారాల్లోనే ఒకటి బాల్య వివాహాలు ఉండేవి. ఆ దురాచారాల్లో ఒకటే దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థ అనేది ఉండేది. ఆ దురాచారాల్లోనే ఒకటి వరకట్నం. ఇప్పటికీ అక్కడక్కడ ఇవి కనిపిస్తూనే ఉన్నాయి. అందులోనే ఒక నరబలి అనేటువంటిది కనబడుతుంది. కుల పిచ్చి అనేటువంటిది ఇప్పటికీ ఉంది. కుల వ్యవస్థ అనేటువంటిది, ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాలలో వేళ్ళూని పోయినటువంటివి, మొత్తము వేరు పారి స్థిరపడినటువంటి వ్యవస్థలుగా కనబడ్డాయి. అలాంటి వ్యవస్థల్ని మరి ఈ సంఘ సంస్కర్తలు నిషేధించటంలో, రూపుమాపటంలో ఎలా ప్రయత్నాలు చేశారో కొన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ప్రత్యేకించి ఈ సతీ సహగమనం అనేటువంటిది ఏదైతే ఉందో ప్రియులారా, ఈ సతీ సహగమనం అనేటువంటిది ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇంచుమించుగా భారతదేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించారని అందరికీ తెలుసు. బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో మరి విద్య అనేది ఎంతగా అందరికి అందని ఆ రోజుల్లో, టెక్నాలజీ అంతగా లేని ఆ రోజుల్లో, 16th, 17th, 18th century గురించినే మాట్లాడుతున్నాం. ఆ అప్పట్లో ఈ సతీ సహగమనం అనేటువంటిది ఒక చాలా భయంకరమైనటువంటి దురాచారంగా ఉండిపోయింది. అసలు ఈ సతీ సహగమనం అంటే ఏంటంటే, చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి ఆడపిల్లల్ని పసికందులే, తల్లిపాలు విడిచిన వెంటనే, కొందరినైతే మరీ దారుణంగా తల్లిపాలు విడిచిన వెంటనే పెళ్లి చేసేవారు. ఎలాంటి వారికి పెళ్లి చేసేవారంటే, ఇంకా చావుకు రెడీగా ఉన్నారనేటువంటి వృద్ధులకి పెళ్లి చేయటం వంటివి చేసేవారు. ఇప్పుడు రేపో మాపో చస్తాడనేటువంటి ఒక వృద్ధుడికి పెళ్లి చేసేటువంటి ఒక దురాచారం అనేది ఉండేది. అలా పెళ్లి చేయటమే కాకుండా పెళ్లి చేసిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ ఆ పెద్ద ఆయన, ఆ పెళ్లి చేసుకున్న వృద్ధుడే గనక చనిపోతే, ఆయన తీసుకెళ్ళి మరి చితిమంటల్లో పేర్చి కాల్చివేయటము ఆయన శవాన్ని అనేది ఉండేది. చనిపోయిన వ్యక్తిని చితిమంటల్లో కాల్చివేశారంటే అందులో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆ పసిగుడ్డు, ఆ చిన్న పాప, ఆ అమ్మాయి, అసలు లోకం అంటే ఏంటో తెలియని ఆ వయసులో, ఆమెను కూడా
ఆ వృద్ధునితో పాటు ఆ వృద్ధుని శవంతో పాటు చితిమంటలు వేసి చంపేసేవారు, కాల్చేసేవారు. ఎంత భయంకరమైనటువంటి దురాచారం ఆలోచన. కానీ పైగా దీన్ని అది ఒక గొప్ప ఆచారమని పేరు పెట్టుకున్నారు వాళ్ళు, చాలా గొప్పదని పాటించేవారు. అలాంటి ఒక భయంకరమైనటువంటి వ్యవస్థని ఈ రోజుల్లో ఎవరైనా ఊహించుకోగలరా? ఈ రోజుల్లో దాన్ని ఎవరైనా ఊహించుకోగలరా? ఎవరైనా దాన్ని సమర్థించగలరా చెప్పండి? ఎవరు సమర్థించలేని ఒక భయంకరమైన వ్యవస్థ, మరి సతీ సహగమనం అనేది ఉండేది. అలాంటి వ్యవస్థ ఎలా రూపుమాపబడిందంటే, భారతదేశంలో దీన్ని రూపుమాపటంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఒకరు ఉన్నారని అందరికీ గుర్తొచ్చే పేరు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఈయన 1772 మే 22వ తేదీన జన్మించారు. భారతదేశంలో జన్మించినటువంటి ఈయన ఈ సతీ సహగమనం కొరకు చాలా కష్టపడ్డాడు. ఏ విధంగానైనా సరే దీన్ని నిర్మూలించాలి, ఈ భయంకరమైనటువంటి దురాచారాన్ని, ఈ సాంఘిక దురాచారాన్ని తీసివేయాలి అని చాలా కష్టపడ్డాడండి. అసలు ఈయన ఇలా కష్టపడాలి, ఈ వ్యవస్థను రూపుమాపాలి అని అనుకోవటానికి ఈయనకు ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? బైబిల్ అంటే నమ్మగలరా? నమ్మక తప్పదు. ఆయనకు ఇన్స్పిరేషన్ బైబిలే. ఎలా ఆయనకు ఇన్స్పిరేషన్ బైబిల్ అయిందనుకుంటున్నారు? ఆయనకు ఎలా ఇన్స్పిరేషన్ బైబిల్ అయిందంటే, ఆయన బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో విలియం కేరీ అనేటువంటి ఒక మిషనరీతో పరిచయం ఏర్పడి, ఆ విలియం కేరీతో ఆయనకు ఏర్పడినటువంటి అనుబంధంలో విలియం కేరీ ద్వారా బైబిల్ను పొందుకొని బైబిల్ను చదివాడు, బైబిల్ నేర్చుకున్నాడు, బైబిల్లో ఉన్న విషయాల్ని ఒక అవగాహనకు తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే ఆయన బైబిల్లో ఉన్నటువంటి విషయాలను అవగాహనకు తెచ్చుకున్నాడో, బైబిల్లో రాయబడినటువంటి కొన్ని మాటలు ఆయన ఆకర్షించాయి. ఆకర్షించిన మాటలే ఆయనకు స్ఫూర్తిగా నిలిచాయి. అలా స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఆ మాటల ద్వారా ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ సతీ సహ గమనాన్ని మొత్తాన్ని కూకటి వేళ్లతో పెకిలించి దీన్ని నిర్మూలన చేయాలి అని కంకణం కట్టుకున్నాడు. ఆయనకంటే ముందుగానే విలియం కేరీ ఈ మిషనరీ ప్రయత్నం చేస్తున్నాడు. భారతదేశంలో బ్రిటిషర్స్ పరిపాలన అది, ఆయన పరిపాలన, మరి ఆ వారి పరిపాలనలో ఈ విలియం కేరీ ప్రయత్నం చేస్తున్నాడు. అలా విలియం కేరీకి తోడైపోయాడు రాజా రామ్మోహన్ రాయ్. అలా తోడైపోయినటువంటి ఈయన సక్సెస్ సాధించగలిగాడు. దీన్ని బట్టి తెలుసా? బైబిల్ని బట్టి. బైబిల్లో ఏ మాటలను బట్టి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ విషయంలో సతీ సహగమనాన్ని నిర్మూలించటంలో సక్సెస్ అయ్యాడో తెలుసా? ఒకసారి మీ చేతులు ఉన్న బైబిల్లో నుంచి రోమీలకు రాసిన పత్రిక చూడండి ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి చదువుదాం ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి, సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్ర మతం మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? అంటే ఒక మనిషి బ్రతుకున్నప్పుడు మాత్రమే ధర్మశాస్త్ర మతం మీద ఏం చేస్తుందట? ప్రభుత్వం చేస్తుంది. అంటే దాని యొక్క పవర్, ధర్మశాస్త్రం యొక్క పవర్ మనిషి మీద ఎప్పుడు ఉంటుంది అని అంటే, మనుషులు బ్రతికున్నప్పుడు మాత్రమే ఉంటుంది. వన్స్ మనిషి చనిపోయాడంటే వాళ్ళ మీద ఇంకా చట్టం పనిచేయదు. ధర్మశాస్త్రం అనేది ఒక చట్టం, దేవుని చట్టం. ఈరోజు కూడా చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు ఆయన దోషి నిర్దోషి అనే చెప్పగలం. చనిపోయిన వెంటనే ఆయన మీద ఉన్న కేసులన్నీ కొట్టివేయబడతాయి. ఎలాంటి నేరారోపణ ఆయన మీద చేయబడదు. ఆయన మీదున్న కేసులన్నీ చావుతో కొట్టివేయబడతాయి. అదే చెప్తుంది బైబిల్. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను,
రెండో వచనం అంటున్నాడు, భర్త గల స్త్రీ అయితే ఇది ఇస్రాయేలీలు లేదా యూదులుగా ఉన్నటువంటి వారితో చెప్పబడుతున్నటువంటి మాటలు అన్యులకి కూడా చెప్పారు. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి భద్రాలు. ఏంటి, ఒక వ్యక్తి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే ఆ అమ్మాయి ఆ వ్యక్తికి లేదా ఒక స్త్రీ ఒక వ్యక్తికి ఎప్పటి వరకు భద్రాలుగా ఉంటుంది అంటే బ్రతికున్నంత వరకే, ఆ వ్యక్తి బ్రతికున్నంత వరకే. భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి భద్రాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందింది. ఇంకా ధర్మశాస్త్రమైన ఆమె మీద పనిచేయదు, ఎందుకంటే భర్త ఉండుంటే ఆ భర్తకు లోబడి ఉండాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనకు సపరేలు చేయాలి, ఇవన్నీ ఉంటాయి. వన్స్ భర్త చనిపోయాడా, ఇంక భర్త చనిపోతే ఇంక ఎలాంటి మరి లోబడటం ఇలాంటివి ఉండాల్సిన అవసరం ఆమెకు లేదు. అంతే కదండి, భర్త బ్రతికున్నప్పుడే కదా ఆయనకు ఈ భార్య యొక్క అవసరం ఉంది. భర్త చనిపోయిన తర్వాత ఈమె ఫ్రీగా అయిపోయినట్టే కదా, చెప్పినట్టే కదా. కానీ సతీ సహగమనంలో మాత్రం ఫ్రీడమ్ రాదు, ఈమె స్వతంత్రాలు అవ్వదు. భర్త బ్రతికున్నప్పుడు ఎలాగైతే ఆయనకు ఊడిగం చేస్తూ ఉండాలో అలాగే చనిపోయిన తర్వాత ఆయనతో పాటు చిత్తిమంటల్లో వేయబడి చనిపోవాల్సిందే, ఆహుతి అయిపోవాల్సిందే. అది అలా భయంకరమైనటువంటి ఒక దురాచారం సతీ సహగమనం. ఆ దురాచారాన్ని రూపుమాపడానికి రాజా రామ్మోహన్ రాయ్ పనిచేశాడు, ఆయన పనిచేశాడని అంటున్నారు. ఆయన రూపు మాపడానికి 6 నెలలు కష్టపడ్డాడే అంటున్నారు. కానీ ఆయన మిషనరీ అయిన విలియం కేరీ యొద్ద బైబిల్ను పొంది దాన్ని చదివి దాన్ని అవగాహనకు తెచ్చుకొని దాంట్లో రాయబడినటువంటి ఈ మాటలను ఆధారం చేసుకొని ఇది రూపు మాపబడాలి, బ్రతికున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి మీ భార్య, చనిపోయిన తర్వాత ఇంకా భార్య భర్తల బంధం ఏంటి అని అర్థం చేసుకున్నాడు. ఇదిగో ఇక్కడ రాయబడిన బైబిల్లో రాయబడిన రోమీలకు రాసిన పత్రికలోని 7వ అధ్యాయంలో అనమాట. ఇంకా 3వ వచనంలో మీరు చూస్తే 3వ వచనంలో కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారి అనబడుతుంది. భర్త బ్రతికున్నప్పుడు ఆమె వేరొక పురుషుని యొద్దకు వెళ్ళకూడదు, ఖచ్చితంగా చెప్తుంది బైబిల్. భర్త బ్రతికున్నప్పుడు ఆ భర్తకు మాత్రమే ఆమె సంబంధించింది, ఆమె వద్రాలు, వేరెవరి దగ్గరికి ఆమె వెళ్ళటానికి వీల్లేదు. అంత గొప్ప మరి మాటలు. భర్త బ్రతికి ఉండగా ఒకవేళ మీ ఇన్కేస్ ఎవరు వేరెవరి దగ్గరికైనా వెళ్ళిపోతే మాత్రము ఆమె వ్యభిచారిగా పిలువబడతాడట. కానీ ఒకవేళ భర్త చనిపోయాడా, భర్త చనిపోయినలా ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందింది. భర్త చనిపోతే విడుదల పొందింది కనుక వేరొక పురుషుణ్ణి వివాహము చేసుకొని బ్రతకొచ్చు. అప్పుడు వేరొక పురుషుని వివాహం చేసుకుని నన్ను అప్పుడు ఆమె వ్యభిచారిణి కాదు. అదండి, వేరొక పురుషుణ్ణి వివాహం చేసుకుంటే మాత్రం వ్యభిచారిణి అలాంటివి మాత్రం ఉండదు, ఆమె వ్యభిచారిణి అనబడదు. భర్త బ్రతుకున్నప్పుడు మాత్రం ఒకవేళ చేసిందా, ఆమె ఖచ్చితంగా వ్యభిచారిగా అవుతుంది. చూసారా, ఈ మాటలను ఆధారం చేసుకున్న ఆయన భర్త బ్రతుకుండగా వేరొక పురుషుని దగ్గరికి వెళ్ళకూడదు. కానీ భర్త చనిపోయిన తర్వాత ఆమెకు ఫ్రీడమ్ వచ్చింది, అయితే ఇంకొక పురుషుని వివాహం ఆడొచ్చు అని ఈ మాటలను ఆధారం చేసుకుని భర్త ముసలివాడుగా ఉన్నప్పుడు ఆయన చనిపోతే ఈ చిన్నపిల్లని తీసుకెళ్ళి చితిమంటలో వేసి కలుస్తున్నారు ఏంటని అందరినీ చైతన్యపరిచాడు. అలా చైతన్యపరిచి ఈ వ్యవస్థ మొత్తం రూపుమాపబడేటట్టుగా చేశాడు. ఆయన కనిపిస్తున్నాడు కానీ ఆయనకు ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి దేవుని మాటలు మరుగున పడ్డాయి పిల్లలు. అందుకే మనము సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చిన బైబిల్ అనే పాఠాన్ని ఒక అంశంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళే కనుక చెప్పిండుంటే మనం మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కదా. ఆ తర్వాత మరి బ్రిటిషర్స్ ఉన్నటువంటి ఆ కాలంలోనే 1829లో చట్టం వచ్చేసింది. ఆ చట్టము ఈ సతీ సహగమనాన్ని మొత్తం నిర్మూలన చేసేసింది. ఇకపోతే రెండో విషయము ఒక భయంకరమైనటువంటి సాంఘిక దురాచారము. మరొకటి అదేంటంటే బాల్య వివాహాలు అంటే ఏ వయసులో, ఇప్పుడే చెప్పాను,
పసిగుడ్లండి, పాలు విడిచిన వయసులోనే మరి వివాహాలు జరిగినటువంటి భయంకరమైనటువంటి ఒక సాంఘిక దురాచారము మన దేశంలో వేళ్ళూనికిపోయి ఉన్నటువంటి ఒక వ్యవస్థ. బాల్య వివాహ వ్యవస్థ ఉండిందండి. ఆ బాల్య వివాహ వ్యవస్థ గురించి కూడా మరి ఆంధ్రుడే రాజమండ్రిలో జన్మించినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు దీని గురించి బాగా కష్టపడి పనిచేశాడు. ఇది నిషేధింపబడాలని ప్రయత్నాలు చేశాడండి. చిన్నపిల్లలు అమ్మాయిలు ఎవరైతున్నారు వీళ్ళకు అన్యాయం జరుగుతుంది, ఆడపిల్లలు ఎవరైతున్నారో ఇది పసి వయసులోనే పెళ్ళిళ్ళు ఏంటి, ఇది జరగకూడదు, వాళ్ళకంటూ ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వివాహాలు జరగాలి అని ప్రజల్లో చైతన్యపరచటంలో ఆయన సక్సెస్ అయ్యాడు. కానీ ఆయనకు కూడా స్ఫూర్తినిచ్చినటువంటి కొన్ని మాటలు ఉన్నాయని మర్చిపోయారు. అవే బైబిల్లోని మాటలు. అంటే అప్పటికే బైబిల్ అన్ని భాషల్లో తర్జుమా చేయబడిందండి. ఆయన ఎప్పుడు జన్మించారు? 1848లో అంటే 18వ శతాబ్దం నాటికే బైబిల్ ముద్రింపబడి అన్ని భాషలకు తర్జుమా జరుగుతుంది, జరిగిపోయింది అప్పటికే. అలా జరిగిపోయినటువంటి బైబిల్ని వీళ్ళు చదివారు, చదివినటువంటి ఆ మాటలను ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఈ బాల్య వివాహాలను నిషేధించే విషయంలో మనము ఇదిగో పనిచేయాలని పట్టుబట్టి మరి కష్టపడ్డారు. అలాగే ఎట్ ద సేమ్ టైం బాల్య వివాహాలను నిషేధించాలి, అలాగే మరోవైపు వితంతుగా మారిపోయిన భర్త చనిపోయినటువంటి అమ్మాయి ఉంటుంది కదా స్త్రీ, ఆ వితంతులు ఎవరైతున్నారో వారికి వివాహాలు కూడా జరగాలి అని ప్రోత్సహించటంలో ఈయన ప్రముఖ పాత్ర పోషించాడు. చాలామంది ఉన్నారు అందులో ఈయన ప్రముఖుడు. మరి ఈయనకి బైబుల్ ఎలా ఏ విధంగా ఇన్స్పిరేషన్గా నిలబడిందంటారా? ఏ విధంగా ఇన్స్పిరేషన్గా నిలబడిందో బైబుల్లో ఈ మాటలు దేవుడు క్రీస్తు శకం మొదటి వందేళ్లలోనే రాయించిపెట్టాడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 36వ వచనం చూద్దాం ప్రియుల. 36వ వచనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 36వ వచనంలో, అయితే ఒకని కుమార్తెకు, ఈడు అని అంటే అర్థం ఏంటండి? ఈడు అని అంటే వయస్సు. ఈడు అంటే వయస్సు అంట. అయితే ఒక వ్యక్తి యొక్క కుమార్తెకు, ఈడు అంటే వయసు మించిపోయిన ఎడల ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడల అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును. ఇదిగో అమ్మాయి ఉంది, అమ్మాయికి ఈడు మించిపోతుంది అంటే ఒక సర్టన్ ఏజ్ ఉందన్నమాట. వివాహానికి ఒక సర్టన్ ఏజ్ ఉంది. ఆ వివాహానికి ఉన్నటువంటి ఒక సర్టన్ ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ మించిపోతుంది అని అన్నప్పుడు ఆ బిడ్డను కన్న తండ్రి ఏం చేయొచ్చు అన్నమాట? ఓకే, నా కూతురికి వివాహ వయసు వచ్చింది, ఇది మించిపోతుంది అన్నప్పుడు ఏం చేయాలన్నమాట? ఇంకా పెళ్లి చేయాలన్నమాట. పెళ్లి చేయొచ్చు అంటే ఒక వివాహానికి ఒక సర్టన్ ఏజ్ ఉందని బైబిల్ చెప్తుందండి. పసికందుగా ఉన్నప్పుడు కాదట, ఆమెకు ఒక సర్టన్ ఏజ్, చిన్నదానికి కాదు పెళ్లి చేయాల్సింది, పెద్దదైనప్పుడు పెళ్లి జరగాలి. చిన్నదానిగా ఉంది అని అంటే ఒక 12-13 సంవత్సరాల వరకు ఉంది, అంటే ప్యూబర్టీ ఏజ్ ఇంకా ఆమెకు రాలేదు. ఒక 12 సంవత్సరాలు వచ్చిందంటే స్త్రీలో ప్యూబర్టీ ఏజ్ వస్తుంది. అలా ఎప్పుడైతే ప్యూబర్టీ ఏజ్ వస్తుందో పెళ్లి చేయొచ్చు, అది బైబిల్ చెప్పింది. చిన్నపిల్లలకి కాదు పెళ్లి చేయమనింది బైబిల్లో. పెద్దదైనప్పుడు ఏజ్కెల్ గ్రంథంలో చెప్పబడుతుంది, పెద్దదానవైనప్పుడు నీ మీద నాకు మనసు పుట్టింది. పెళ్ళీడు అనేది పెద్దదవటము. పెద్దదవటం అని అంటే ప్యూబర్టీ ఏజ్ అనేటువంటిది రావటం. అలా ఎప్పుడైతే వస్తుందో పెళ్లి చేయొచ్చు. అందుకే సర్టన్ ఏజ్ గురించి చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు పెళ్లి చేయొచ్చు, సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు పెళ్లి చేయాలి. అంటే బాల్యంలోనే వివాహాలు తప్పు బైబుల్ దాన్ని సమర్థించలేదు. ఈ మాటను తీసుకున్నాడండి ఆయన, ఇది ఈ మాటను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. బాల్య వివాహాలు నిర్మూలించబడాలి, నిషేధింపబడాలని ఆలోచించాడు. అలాగే ఒకవేళ భర్త చనిపోతే వితంతువుగా ఆమె జీవితకాలం అంతా ఉండటానికి వీల్లేదు, ఆ వితంతువుకి పెళ్లి జరగాలి, పెళ్లి చేసుకోవటానికి ఆమె అర్హురాలు, ఆమెకి ఇష్టమైతే అని ప్రోత్సహించారు.
ఆ ప్రోత్సాహం వెనకాల వారికి ఇన్స్పిరేషన్గా నిలబడిన మాట ఏంటో చూస్తే, రోమిలకు రాసిన పత్రికలు చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రికలో ఇంతకుముందు మనం చదివిన మాటే 7వ అధ్యాయంలోని ఎక్స్క్యూజ్ మీ 3వ వచనం, 2-3 వచనాలు చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2-3 వచనాల్లో, భర్త గల స్త్రీ బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన అసలు భర్త విషయమే ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుణ్ణి చేరిన ఎడల అది వ్యభిచారము, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రమునకు ధర్మశాస్త్రము నుండి విడుదల పొందాను గనక వేరొక పురుషుణ్ణి వివాహము చేసుకొనినను, అది వ్యభిచారమే కాదు, కనుక వేరొక పురుషుణ్ణి వివాహం చేసుకోవచ్చు. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 7వ అధ్యాయంలో 39వ వచనాన్ని చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయము 39వ వచనం, ఏంటి, భార్యట తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలయుండును, భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వారిని పెళ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలయుండును. ఆమెకిష్టమైన వాడిని పెళ్లి చేసుకోవచ్చు ఎప్పుడు, భర్త మృతి పొందిన తర్వాత. ఆమెకి ఇష్టమైతేనే, ఆమెకి ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకున్నటకు ఆమెకు స్వాతంత్రం ఉంది, ఆమె స్వతంత్రురాలు, ఆమె స్వతంత్రురాలుగా ఉండును. ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకునేవలను, ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకునేవలను, అంటే పెళ్లి చేసుకోనచ్చు అనే బైబిల్ చెప్తుంది. చూసారా, అంటే చిన్నప్పుడే ఒకవేళ భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. చిన్నప్పుడే అంటే ఐ మీన్ ఆమెకి ఇంకా వయసు ఉంది, ఆమెకి వయసు ఉంది, ఆ వయసు వచ్చిన వెంటనే పెళ్లి చేశారు, కొంతకాలానికి భర్త చనిపోయాడు, ఇంకా వితంతువుగానే ఉండాలా? ఉండకూడదు. ఆమె వితంతువుగా ఉండకూడదు, పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఎంత చక్కగా ఉంది చూసారా, అంటే వితంతువులను వివాహానికి ప్రోత్సహించింది. కందుకూరి వీరేశలింగం పంతులు గారు అంటున్నారు, కానీ ఆయనకు ముందు రాయబడినటువంటి ఈ మాటలు క్రీస్తు శకం మొదటి వందేళ్లలోనే రాయబడ్డాయి. ఆ మాటలే కందుకూరి వీరేశలింగం పంతులు గారికి ఇన్స్పిరేషన్ కాదంటారా, మీరు ఆలోచించండి. అలా ఆ మాటలు ఇన్స్పిరేషన్గా నిలిచాయి. ఈ మాటలు మాత్రం మరుగున పడ్డాయి, కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పిన మాటలు మాత్రం బయటికి వినబడ్డాయి. అలా ఒకప్పుడు ఉన్నటువంటి మరొక భయంకరమైనటువంటి దురాచారమే జోగిని వ్యవస్థ లేదా దేవదాసి వ్యవస్థ. ఇప్పటికీ ఆయా ప్రాంతాలలో, వెనకబడినటువంటి ప్రాంతాల్లో ఈ వ్యవస్థ కనబడుతుంటుంది. దీని బారిన పడ్డటువంటి వారు కనబడుతుంటారు. అసలు ఏంటి జోగిని వ్యవస్థ అంటే, అక్కడక్కడ ఊర్లలో కొన్ని పశువులు ఉంటాయండి, మీరు చూసే ఉంటారు. ఆ పశువును వదిలేస్తారు. దేనికి వదిలారండి అంటే, ఇది దేవుడికి సంబంధించిందండి అంటుంటారు, దేవుని పశువు అంటుంటారు. దాన్ని మేకపోతులు కానీ ఆ దున్నపోతులు అంటుంటారు, వాటిని వదిలేస్తారు. అవి ఊరెంబడి అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. ఎవరిది అంటే ఎవరిది కాదని దీన్ని వదిలేశారండి అంటే, అంటే దాని అర్థం ఏంటి, అది ఎందుకు వదిలారు, అంటే అసలు దేవుని పశువుగా ఎందుకు వదిలారంటే, అప్పుడప్పుడు పశువులకి సంతానం లేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేవునికి వదిలేసినటువంటి ఆ పోతు దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు అది ఈ పశువులతో కూడితే సంతానోత్పత్తి కొరకు ఇలా చేస్తారు అని చెప్పి వినేవాళ్ళు. ఇప్పటికి అక్కడక్కడ కనిపిస్తుంటాయి. కానీ పశువులు అయితే పెద్దగా పట్టించుకోకపోవచ్చేమో, కానీ మనుషుల్లో కూడా ఇలాంటి వ్యవస్థ ఉంది. మనుషులు కూడా ఇలాంటి భయంకరమైనటువంటి సాంఘిక దురాచారాలను కలిగి అసమానతలను కలిగి ఉన్నటువంటి వ్యవస్థ మన కళ్ళ ముందే కొన్ని సంవత్సరాలకు ముందున్నటువంటిది అంటే మీరు నమ్మగలరా? నమ్మక తప్పదు. అక్కడక్కడ ఈ జోగిన్లు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పటికి ఉన్నారు. అక్కడక్కడ వీళ్ళు కనిపిస్తుంటారు. వాళ్ళకు జరిగినటువంటి అన్యాయం ఇంత అంత కాదు ప్రియులారా. ఏం చేసేవాళ్ళు తెలుసా, ఆ ఇంటిలో ఉన్నటువంటి స్త్రీలు అందరూ దేవదాసీలుగా ఉండేవాళ్ళు. ఈ దేవదాసీలు అంటే అర్థం ఏంటంటే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు పెళ్ళిళ్ళవు, ఎవరు వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు,
ఆ ఊర్లో ఉన్న వారందరికీ వాళ్ళ సొత్తుగా ఉండేవాళ్ళు. ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు వారి దగ్గరికి వెళ్ళిపోవటము. అలాంటి ఒక భయంకరమైనటువంటి దురాచారం ఉండేది. జోగిని వ్యవస్థ అంటే ఇంకొక మాటలు చెప్పాలంటే అందరి సొత్తు చెప్పాలంటే ఒక వేష. ఎవరికి నచ్చితే వాళ్ళు వెళ్ళిపోవటమే. వాళ్ళకు ఒకవేళ సంతానం కలిగితే ఆ సంతానాన్ని మళ్ళీ వాళ్ళే పోషించుకోవాలి. ఆ పిల్లల్ని వాళ్ళే పెంచి పెద్ద చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళ గర్భాల నుంచి వచ్చి ఒకవేళ ఆడపిల్లలు వస్తే మళ్ళీ ఆడపిల్లల పరిస్థితి అదే. ఎంత భయంకరమైనటువంటి మానసిక క్షోభ చెప్పండి, శారీరక బాధ చెప్పండి. అలాంటి ఒక భయంకరమైనటువంటి ఒక దురాచారం అనేటువంటిది కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని పదుల సంవత్సరాల క్రితం ఉండేది. ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో వెనకబడినటువంటి ప్రాంతాలు ఇలాంటివి కనిపిస్తుంటాయి. మరి వీటిని రూపు మాపడానికి ఏ మాటలు ఇన్స్పిరేషన్గా నిలబడ్డాయి తెలుసా? ఏ మాటలు స్ఫూర్తినిచ్చాయి తెలుసా? దేవుడు రాయించినటువంటి దేవుని దివ్య గ్రంథమైనటువంటి బైబిల్లోని మాటలు ప్రియులారా, ఆ మాటలే స్ఫూర్తినిచ్చాయి. దేవుడు ముందుగానే చెప్పాడు ఇలాంటిది ఉండకూడదు, ఒక స్త్రీ వేషగా ఉండకూడదని చెప్పాడండి. ఒకసారి మీ చేతిలో ఉన్న బైబిల్లో నుంచి ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం చూడండి పిల్లలారా. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో 17వ వచనం చూద్దాం. 17వ వచనం, ఇశ్రాయేలు కుమార్తెలలో యవతేయు వేషగా ఉండకూడదు. వేషగా అన్న చోట పుట్టినోట్లు ఏమని రాయబడిందండి కింద? దేవదాసి. ఆ దేవదాసిగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమార్తెల్లో యవతియు వేషగా ఉండకూడదు. అలాగే ఇశ్రాయేలు కుమారులు ఎవడును? పురుషగామిగా ఉండదు. పురుషగామి అని అంటే పురుషులు ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు స్త్రీలు వాడుకునేవాళ్ళు. ఏంటి భర్త చనిపోయినటువంటి స్త్రీలు ఈ పురుషగాములను వాడుకోవటం అనేటువంటి అలా ఒక భయంకరమైన వ్యవస్థ, అది ఉండకూడదు. ఒక స్త్రీ భర్త చనిపోతే మరో పెళ్లి చేసుకోవాలి, కానీ ఇష్టం వచ్చిన వాళ్ళతో పోకూడదట. ఎంత క్రమం పెట్టాడు చూడండి. భర్త బ్రతికున్నంత వరకు ఆమె ఆయనకు బద్ధురాలుగానే ఉండాలి. ఆమె ఆయనకు బద్ధురాలుగానే ఉండాలి. అలాగే అమ్మాయి చూసారా, ఒకవేళ అమ్మాయి విషయానికి వచ్చినప్పుడు వేష్యగా మాత్రం ఉండొద్దు అని అన్నాడు. దేవదాసిగా ఉండకూడదు. మరి దేవదాసి వ్యవస్థ చూడండి ఎందుకు అలా ఉండిపోయింది అంటే దేవుని మాటల్ని పట్టించుకోనంత కాలం అలా ఉండింది. మరి ఈరోజు కనబడట్లేదు కదండి, దాదాపు చాలా వరకు రూపుమాపబడింది, ఎక్కడ ఇలాంటివి కనిపించట్లేదు అంటున్నారా? దానికి కారణం ఏంటనుకుంటున్నారు? దేవుడు చెప్పినటువంటి మాటలే, ఒకప్పుడు దేవుని నేర్పించిన మాటలే. అంటే బైబిల్లో రాయబడిన ఈ మాటల్ని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక దేవదాసిగా ఉండకూడదు అనుకున్నారు కనుక ఇప్పుడు ఆ వ్యవస్థ కనుమరుగైపోతుంది. అది కనుమరుగైపోవాలి, అది మంచిది. దేవుడు ముందే చెప్పాడు దేవదాసిగా ఉండకూడదు ఒక స్త్రీ. దేవదాసిగా పోనీ ఏమవుతుందండి దేవదాసిగా ఉంటే అంటారా? దేవదాసిగా ఉంటే ఏమవుతుందో తెలుసా ప్రియులారా? ఆ వేష దగ్గరికి అనేక మంది పోవటం వల్ల ఒకవేళ ఆ వేశ్యకే గనక ఎయిడ్స్ సోకితే, ఆ ఎయిడ్స్ ఆమె దగ్గరికి వెళుతున్న వాళ్ళందరికీ సోకితే అది ఎంత భయంకరమైనటువంటిదిగా మారిపోతుందో ఆలోచించండి. ఈ మానవ జాతి మొత్తాన్ని కబలించేటువంటి ఒక భయంకరమైనటువంటి వైరస్ ఎయిడ్స్, HIV వైరస్ సోకే ప్రమాదం లేదంటారా? ఉంది. గనుకనే దేవుడు ఎప్పుడో చెప్పాడు చూడండి, ఒక స్త్రీ దేవదాసిగా ఉండకూడదు. ఎంత గొప్పదండి బైబిల్. బైబిల్ని చాలా మంది ఇది మత పుస్తకం అని పక్కన పెట్టారు, కానీ ఒకసారి మనసు పెట్టి దీన్ని చదువుతుంటే దేవుడు రాయించిన మాటలు ఎంత గొప్ప మాటలు చూడండి. అన్ని కాలాలలో అందరికీ ఉపయోగపడే విధంగా మానవ జాతికి ఇదిగో ఎంత ప్రయోజనకరమైన మాటలు మీరు ఆలోచించండి. ఈ వేష్యగా ఒకవేళ ఎవరైనా ఉంటే దానివల్ల ఏమవుతుందనుకుంటున్నారు? దానివల్ల ఎయిడ్స్ ప్రబలించే ప్రమాదం ఉంది. ఎయిడ్స్ ప్రబలుతుంది, మానవ జాతి ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఇలాంటిది ఇప్పటికీ కాదు ప్రియులారా. దేవదాసి వ్యవస్థ అంటే ఏదో కొన్ని పదుల సంవత్సరాల క్రింద కనిపించింది అనుకుంటున్నారేమో, బైబిల్ చరిత్రలో అన్యజనుల్లో ఇలాంటి ఆచారాలు ఉండేవి. మనకు బైబిల్లో ఒక
స్త్రీ కనబడుతుంది, ఆమె పేరు రాహాబను వేష. వేషలు ఉండేవారు, వారు ఊరు బయట ఉండేటువంటి వారు, అందరు వారి దగ్గరికి వెళ్ళిపోయేవారు. ఆమె రాహాబను వేష మారిన తర్వాత ఆమె చరిత్ర మళ్ళీ మనకి ఎక్కడ కనిపిస్తుందంటే విశ్వాస వీరుల జాబితాలో కనిపిస్తుంది. విశ్వాస వీరుల జాబితాలు అంటే అన్నిల్లో ఈ ఆచారాలు ఉన్నాయి, అన్నిల్లో ఈ ఆచారాలు ఉన్నాయి. క్రీస్తు యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికున్నటువంటి కాలంలో కూడా ఒక స్త్రీని వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని ఆయన వద్దకు తీసుకుని వచ్చారు. అంటే వ్యభిచారం జరుగుతుందంటే దాని అర్థం ఏంటి? అప్పటికీ ఈ దేవదాసి వ్యవస్థ ఉందన్నమాట. ఆయన వద్దకు తీసుకుని వస్తే యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను, మళ్ళీ ఈ పని చేయొద్దు, వెళ్ళిపోమ్మా, జాగ్రత్త, వెళ్ళిపోమ్మన్నాడు. అంతే, ఇలాంటి పాపం చేయకు అని చెప్పి పంపించాడంతే. అమ్మా నా మాటతో ఆమె బ్రతుకు మారిపోయింది. అంటే దేవుని మాట దేవదాసి వ్యవస్థను మార్చగల శక్తి సామర్థ్యాలు కలిగింది. ఈరోజు ఒక జోగిని వ్యవస్థ, ఈ దేవదాసి వ్యవస్థ కనబడకపోవడానికి, కనబడకుండా పోతుంది అనటానికి ఎవరనుకుంటున్నారు కారణం? దేవుని మాటలే. అంటే ప్రస్తుతము సమాజంలో అసాంఘికంగా ఉన్నటువంటి ఈ దురాచారాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రూపుమాపేది ఏంటనుకుంటున్నారు? దేవుని మాటలే. సంఘ సంస్కర్తలు అనేటువంటి వారు ఎవరైతే పనిచేస్తున్నారో, మేము ఇదిగో దీన్ని నిర్మూలించడానికి, దీన్ని రూపుమాపడానికి పనిచేస్తాం అనుకుంటున్నారో, వాళ్ళందరికీ స్ఫూర్తి ఎవరనుకుంటున్నారు? ఈ మాటలే స్ఫూర్తి పిల్లలు. ఈ మాటలను చదివి వాళ్ళు ఇదిగో ఈ వ్యవస్థ ఉండకూడదని కష్టపడుతున్నారు, కానీ మేము ఫలానా చోట చదివామండి అని మాత్రం ఎవరు చెప్పట్లేదు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా దేవుని మాటలు ఇదిగో ఈ వ్యవస్థలన్నింటినీ కూలదోసే వ్యవస్థలు. అలాగే అందులో మరొక వ్యవస్థ కనిపిస్తుంటుంది, అదేంటో తెలుసా ప్రియులారా? వరకట్నం అనేటువంటిది. ఈ వివాహము గురించినటువంటి మీరు వ్యవస్థను ఆలోచించుకుంటూ పోతే అందులో వరకట్నం అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పటికీ కూడా చూడండి, వరకట్నం లేనిది పెళ్ళిళ్ళు జరగని పరిస్థితి. కన్యాశుల్కం ఉండేది కొంతకాలం వరకట్నం అనేది. అంటే వరకట్నం ఏంటంటారా? పెళ్లి కూతురు యొక్క కుటుంబపు వారు పెళ్లి కుమారుని యొక్క కుటుంబం వారికి, లేదా వారి తల్లిదండ్రులకు వీళ్ళకు ఉన్నటువంటి మరి పొలాలు కావచ్చు, భూములు, లేదా వాళ్ళకున్నటువంటి నగలు, లేదా ధనము, రకరకాలుగా వీళ్ళు ఏం చేయాలి? ముట్ట చెప్పాలి. ఏంటి ఈ వ్యవస్థ ప్రారంభంలో ఎలా ఉండేదంటే, అమ్మాయి తల్లిదండ్రుల ఇంటి నుండి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆమె స్థిరంగా ఉండాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఎవరి చేత అణచివేయబడకూడదు అన్న ఉద్దేశంతో, ఆమెకు సంతోషంతో తల్లిదండ్రుల ప్రాపర్టీ నుంచి కొంత ఇవ్వటం అనేది ఉండేది. ఇది కాస్త ఎలా మారిపోయిందంటే, ఇదిగో పెళ్లి కుమారుడి వైపు నుంచి పెళ్లి కుమార్తె కుటుంబ వారి మీద దౌర్జన్యాలు స్టార్ట్ అయిపోయాయి. అన్యాయంగా మరి డిమాండ్ చేయటము. అలాంటి పరిస్థితుల్లో పెళ్ళి చేయాల్సినటువంటి స్థితి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎంతో బాధకు గురైపోయి వాళ్ళకున్న ఆస్తులు అమ్ముకొని సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు లేకపోలేదు. భయంకరంగా అమ్మాయిల్ని హింసించేటువంటి విధానం వచ్చేసింది ఈ వరకట్నాల గురించి. ఇలా సంవత్సరానికి ఎంతోమంది చనిపోతూనే ఉన్నారు. భారతదేశంలో ఇప్పటికీ ఈ భయంకరమైనటువంటి దురాచారము కనిపిస్తూనే ఉంది ప్రియులారా. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ కనిపిస్తుంది. ఏంటి చదువుకున్న వాళ్ళ పరిస్థితి అలాగుంటుంది, చదువు లేని వాళ్ళ పరిస్థితిలో అలాగే ఉంది. అలా వారు సంతోషంతో ఏంటి తల్లిదండ్రులు కుమార్తెకి ఇచ్చారు అని అంటే అది అర్థం ఉంది. వాళ్ళు మా కుమార్తెకి మేము ఇస్తున్నాము, మా సంపాదన నుంచి మేము ఇస్తున్నాము అని అంటే అది వారి సంతోషంతో ఇచ్చేది. కానీ ఇది డామినేట్ చేసి వాళ్ళని బలవంత పెట్టి తెచ్చుకోవటం. అలాగని ఇది రోజు రోజు భయంకరంగా మారిపోతుందని చట్టాలే వచ్చాయి. ఇంకా వరకట్నం నిషేధింపబడింది. ఇప్పుడు వరకట్నం నిషేధ చట్టం వచ్చేసేది. ఒకవేళ ఆ వరకట్నం అడిగి ఒకవేళ కేసులో ఇరుక్కుపోయారా, ఇన్ని సంవత్సరాలు వీళ్ళకి జైలు శిక్ష, ఇగో ఇంత ఫైన్ కట్టాల్సిన పరిస్థితి ఉంది అని ఇప్పుడు అంటున్నారు. కానీ దేవుడు క్రీస్తు శకం మొదటి వందేళ్లలోనే ఈ మాట మనందరికీ అవసరమని ఏమని రాయించాడు ఒకసారి చూడండి. హెబ్రిలకు రాసినటువంటి పత్రిక
పదమూడవ అధ్యాయము ఎబ్రీలకు రాసిన పత్రికలో నుంచి పదమూడవ అధ్యాయము నాలుగో వచనము ఐదో వచనాన్ని మనం జాగ్రత్త చూద్దాం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనదిగా ఉండవలెను. ఇక్కడ వరకు చాలా మంది చదువుకుంటారండి. క్రైస్తవులు ప్రత్యేకించి పెళ్ళిళ్ళలో పెళ్లి పత్రికల్లో కనబడేటువంటి మాట ఏంటంటే ఇదేనండి. సెల్ ఫోన్లలో ఏంటి ఫోటోల్ని క్రాప్ చేస్తుంటారు, క్రాప్ చేసుకొని పేస్ట్ చేసుకోవటం అనేది అలవాటు అయిపోయింది. ఈ సిస్టమ్ అనేటువంటిది ఏమైపోయిందంటే సిస్టమ్ మీద కూర్చుంటాడు ఆయనకు అవసరమైన ఫోటోను ముక్కను క్రాప్ చేసుకోవటం, ఎక్కడో అతికించుకోవటం, ఇది అలవాటు అయిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాక్యాన్ని కూడా క్రాప్ చేసి అతికించుకుంటున్నారండి. ఎలా? వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటే కట్ అండ్ పేస్ట్, క్రాప్ అండ్ పేస్ట్ అంతేనా? వాక్యము కూడా అంతే అనుకుంటున్నావా? అలా చేయకూడదు. ఏంటి బొమ్మలను కట్ చేసి పేస్ట్ చేసుకుంటున్నట్టు కాదు వాక్యం అంటే. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవాలని అని చెప్పినటువంటి దేవుడు తర్వాత మాటలు చెప్పలేదా? అవి అవసరం లేదా? వేశ్యాసంగులను వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అని ఐదో వచనంలో ఇంకో మాట చెప్పాడు. ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ధనాపేక్ష లేని వారు ఏంటి? వివాహం గురించి చెప్పిన వెంటనే నెక్స్ట్ వచనంలో ఏం చెప్తున్నాడండి దేవుడు? ధనాపేక్ష గురించి చెప్తున్నాడు. అంటే ధనాపేక్ష గురించి ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ధనాపేక్ష అనేటువంటిది ఎక్కడ దేంతో ముడిపడిందో తెలుసా? వివాహ వ్యవస్థతో ముడిపడింది గనక దేవుడు ధనాపేక్ష గురించి చెప్పాడండి. ఈ వరకట్నంతో ముడిపడి ఉందన్నమాట వివాహము. ఇలా ఉండబోతుందని దేవునికి తెలుసు భవిష్యత్తులో గనక. భవిష్యత్తును ఎరిగిన దేవుడు అందుకే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. ఆ అమ్మాయిని పీడించకండి, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులను పీడించకండి, వాళ్ళని హింసించకండి, వారిని జలగ పిండుకొని తిన్నట్టుగా పిండుకొని తినకండర్రా అని చెప్తున్నాడు. ధనాపేక్ష లేని వారై ఉండకండి. ఎంత మంచి మాటలు చూసారా! ఈ వరకట్నం గురించి దేవుడు ముందుగానే చెప్పాడు, ముందుగానే చెప్పాడు. అంటే వివాహ వ్యవస్థలో వరకట్నం అన్నది ఒక కీ రోల్ ప్లే చేయబోతుందని భవిష్యత్తులో ఎరిగిన దేవుడు, భవిష్యత్తులో జరగబోతుందని ముందే చెప్పాడు. చూడండి, దీన్ని తీసుకున్నారు, తీసుకుని ఇన్స్పిరేషన్గా తీసుకొని వరకట్నం నిషేధించాలని వీళ్ళు వచ్చి ఫైటింగ్ చేశారు. ఫైటింగ్ చేసిన వాడు కనబడుతున్నాడు, కానీ ఆ ఫైటింగ్ చేసిన వాడికి ఇన్స్పిరేషన్గా వెనుకున్నటువంటి మాటలు కనుమరుగైపోయాయి. ఇప్పుడైనా తెలుసుకోవాలి, బైబిల్ అన్నది మత పుస్తకం కాదు, సమాజానికి అవసరమైనటువంటి మాటలు అందించినటువంటి పుస్తకం. సమాజం అనగానే ఏంటనుకుంటున్నారు? సమాజం అంటే ఏదో కాదు ప్రియులారా, సంఘము. ఈ సమాజం అంతా ఎవరిదనుకుంటున్నారు? ఈ సమాజం అంతా ఎవరిదో తెలుసా? ఒకసారి కీర్తనల గ్రంథము 82వ అధ్యాయం చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 82వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే దేవుని సమాజములో దేవుడు నిల్చున్నాడు. ఏంటి సమాజము, సంఘము, ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇచ్చే మాటలండి. సంఘ సంస్కర్త అంటున్నాడు. సంఘము అనే మాటకి ఇంకొక పదమే సమాజము. అంటే సమాజము లేదా సంఘము, సంఘ సంస్కర్త అంటున్నాడు. చూసారా, ఆ సంఘ సంస్కర్త దగ్గర సమాజం పెట్టి చదవండి. సమాజ సంస్కర్తలు, ఆ సమాజ సంస్కర్తలు అని అంటున్నావు చూసారా. ఆ సమాజ సంస్కర్తలు ఈ సమాజం మాదనుకుని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ సమాజ సంస్కర్తలు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా తెలియని విషయం దేవుడు చెప్పాడు. ఒరే నాయన, ఈ సమాజం లేదా ఈ సంఘం ఎవరిదో తెలుసా? నాది అని అన్నాడు. దేవుని సమాజంలో దేవుడు నిల్చున్నాడు. సమాజము దేవుడిదట, సమాజము దేవుడిదట. మరి సమాజము దేవుడిదైనప్పుడు, ఈ సంఘము దేవుడిదైనప్పుడు, ఈ సంఘము, ఈ సమాజం ఏదైతుందో అందులో ఏదైనా సమస్య ఏర్పడితే ఆ సమస్యకు పరిష్కారం ఎవరు చేయాలి? మరి దేవుడు చేయడా? దేవునికి పరిష్కారాలు తెలియదా? వరకట్నం అనేటువంటిది ఒక సమస్య వచ్చింది, దేవదాసి వ్యవస్థ అనేటువంటి ఒక సమస్య ఉంది,
సతీ సహగమనం అనేటువంటి ఒక సమస్య ఉంది, బాల్య వివాహాలు అనేటువంటి ఒక సమస్య ఉంది, వితంతులు పెళ్లి చేసుకోకపోకుండా ఉండటం అనేది సమాజంలో కనబడుతున్నటువంటి సమస్యలు. ఇవన్నీ రూపుమాపబడాలని దేవుడు ఏ మాటలు చెప్పడా దేవునికి తెలియదా? ఆయనదే సమాజం అట. ఆయనదే సమాజం అయినప్పుడు ఆయన ఈ సంఘాన్ని సంస్కరించేటువంటి మాటలు చెప్పడా? సంఘ సంస్కర్తలు అని వాళ్ళ పేరు చెబుతున్నాము, కానీ ఆ సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చిన దేవుని మాటలు కనుమరుగైపోయాయని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆ సంఘ సంస్కర్తలకు కూడా స్ఫూర్తినిచ్చే విధంగా వెనకలు ఉన్నటువంటి దేవుని మాటలు ఎప్పుడిలారా అంటే, దేవుడు మొదలు చెప్తే వాటిని చదివినటువంటి వీరు సమాజంలోనికి వచ్చి ఇదిగో వీటిని రూపుమాపాలని ప్రయత్నం చేశారే తప్ప వాళ్ళు చేసిందంటూ ఏమీ లేదు. వాళ్ళేదో సొంత జ్ఞానంతో చేశారనుకుంటున్నారేమో, సామాజిక రుగ్మతలు అనేటువంటిది వాళ్ళు రూపుమాపారనుకుంటున్నారేమో. ఇలా రూపుమాపబడాలని దేవుడు ముందుగానే చెప్పాడు, చదివిన వాళ్ళు ప్రయత్నం చేశారు అంతే. అంతే ప్రియులారా, దేవుడు ఈ వ్యవస్థలన్నిటి గురించి చెప్పుకుంటూ వచ్చాడా? ముందే చెప్పాడండి. అందులో ఒక కుల వ్యవస్థ గురించి చెప్పాడు. కులము అనేటువంటిది ఎంత భయంకరంగా మారిపోయిందో మీకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, ఈ కుల గజ్జి అనేటువంటిది ఎంత భయంకరంగా మారిపోయిందో మీకు తెలుసు. కులాల పేరట మనుషులు ఎంత భయంకరంగా ఒకరినొకరు వేధించుకుంటున్నారో మీకు తెలుసు. ఎంత రక్తపాతం జరుగుతుందో మీకు తెలుసు. ఎంత అణిచివేయబడుతున్నారో మీకు తెలుసు. మనుషుల మధ్య సమాజం లేని పరిస్థితి. ఈ కులాల పేరట, ఈ వర్గాల పేరట మనుషులు విడిపోయారు. ఈ కులము గురించి కూడా దేవుడు ఒకే ఒక్క ముక్కతో కొట్టేశాడంతే, ఒకే ఒక్క ముక్కతో. ఏమని కొట్టేశాడో తెలుసా? అపొస్తల కార్యములు, అపొస్తల కార్యములు 17:26, అపొస్తల కార్యములు 17:26 నాది ఫలానా కులము, మా తల్లిదండ్రులది ఫలానా కులం అండి, ఇదిగో మా తాత కులం అండి, మా ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఇదిగో ఫలానా కులం అండి, ఇలా చెప్పుకుంటున్నటువంటి వారు అందరూ గమనించాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా, మీ తాత ముత్తాతలు ఇదిగో ఫలానా కులం అంటున్నా చూసారా? మీ తాత ముత్తాతలు, వారి తాత ముత్తాతలు, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి యొక్క తాత ముత్తాతలు అందరి యొక్క కులం ఏంటో తెలుసా? అలా వెనక్కి 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 వెళితే ఒక కులం ఉండాలి. ఆ కులం ఏంటో తెలుసా? ఏమని చెప్తున్నాడు చూడండి దేవుడు, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఒకరి నుండే సర్వ మానవాళి వచ్చారు అని చెప్తున్నాడు అండి. ఒకరు, ఆ ఒకరెవరు? ఆ ఒకరే ఆదాము గారు. అంటే నీకు ఏదైతే కులం ఉందో, ఇది నా కులము, నాది గొప్ప కులము, అది ఫలానా వాడి కులం, అది చిన్న కులము, అది తక్కువ కులము, ఇలా కులాల మధ్య తారతమ్యాలతో మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారు చూసారా? వీళ్ళంతా గమనించాల్సినటువంటి మాట. వాడిది చిన్న కులము, నాది పెద్ద కులము, వాడిది వేరు కులము, నాది వేరు కులం అంటున్నటువంటి నువ్వు గమనించాలి. అలా వెనక్కి వెనక్కి వెళితే మనందరికీ తండ్రి ఒకరేనట, ఆయనే ఆదాము గారు. మరి ఆదాము గారిది ఏ కులము? ఆదాము గారిది ఏదైనా ఫలానా కులం ఉందనుకోండి, అదే కులం భూమి మీద ఉన్నటువంటి వారందరికీ రావాలి, అదే వర్తించాలి కదా. ఆయనకు ఒక కులం ఉన్నప్పుడు భూమి మీద ఉన్న వారందరికీ ఒకే కులం ఉండాలి కదా. అలా లేదు. ఎందుకండి? ఇప్పుడు ఆ కులం ఎందుకు లేదంటే, ఆదాము గారికి అసలు కులమే లేదు కనుక. ఆయనకు ఒకే కులం ఉండింటే అందరికి ఒకటే ఉండాల్సింది. అసలు ఆయనకు కులమే లేదు కనుక ఈ కులాలన్నీ ఇన్ని విధాలుగా కనబడుతున్నాయి ఈరోజు. ఆయనకు కులం ఉండింటే, ఆయనకు ఒకే కులం ఉండింటే అందరికి ఒకటే వచ్చేది. కానీ ఆయన కులం లేదు కనుక ఈ కులం అనేది ఎప్పుడొచ్చిందనమాట? ఈ మధ్యలో ఎవడో పెట్టుకున్నాడు అనమాట. స్వార్థపరుల చేతుల్లోనికి వెళ్ళినటువంటి ఈ సమాజము కుక్కలు చింపిన విస్తరగా మారిపోతుంది. కుల వ్యవస్థ, ఒక కుల గజ్జి అనేటువంటిది ఎలా పాకిపోయిందంటే, గజ్జెలాగైతే పాకుతుంది అలా పాకిపోయిందండి. తినేస్తుంది గజ్జి, అలాగే తినేస్తుంది. ఒక కుడుకుడు పుండులాగా ఇది తినేస్తుంది పిల్లలు. దేవుడు ముందుగానే చెప్పాడు, నాయన మీరంతా నా పిల్లలు అన్నారంటే దేవునికి కూడా ఏదో కులం ఉండాలి మరి. ఇంకప్పుడు ఫలానా వాడు కులం వేరు, వీడి కులం అని, మీ కులాలు వేరు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరంతా నా పిల్లలు అనేసాడండి. తరతరముల నుండి మనకు నివాస స్థలము దేవుడే. మీరంతా నా పిల్లలు. ఆదాము గారు ఎవరి కుమారుడండి? లుకాసువార్తలో 3:38 చూస్తే ఆదాము ఎవరి కుమారుడు తెలుసా? ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారు చూసారా? ఆ ఒకడైనటువంటి ఆదాము, ఆదాము గారు ఎవరి కుమారుడని చెప్పబడిందో తెలుసా? 3:38 లుకాసువార్తలో కేనాను ఎనోషును, ఆ ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు. ఆదాము దేవునికి కుమారుడు. ఎంత గొప్పదండి. ఇప్పుడు చెప్పండి, మరి దేవుని దే కులం? ఆదాము గారికి ఏ కులం ఉంటే మన అందరికి అదే కులం రావాలి. ఆదాము గారు ఎవరి నుంచి వచ్చారంటే దేవుని నుంచి వచ్చారు. కనుక ఆ ఆదాము గారికి ఏదైనా కులం ఉంటే ఫస్ట్ ఎవరికి ఉండాలి కులము? దేవునికి ఉండాలి.
దేవునికి కులం ఏంటర్రా? దేవునికి కులం ఎలా ఉంటుంది? దేవుడు ఫలానా కులానికి చెందినవాడు కాదు, అసలు కులం అన్నది లేదు. ఈ కులం లేని దాన్ని సృష్టించి మనుషులను విభజించి వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ఆశలు నెరవేర్చుకుంటున్నటువంటి దుర్మార్గుల వల్ల ఇవన్నీ పుట్టే పిల్లలు. ఈ విభజించటము, పాలించటము, కులాల మధ్య చిచ్చు పెట్టి నిజంగా అధికారం చెలాయిస్తున్నటువంటి వాళ్ళు ఈ లోకంలో ఇప్పటికీ ఉన్నారు. ఈ కుల వ్యవస్థ కూడా నిర్మూలించబడాలని దేవుడు ఎప్పుడో చెప్పాడు. మీరంతా ఒక్కటే, సర్వ మానవులంతా ఒకరే, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారని చెప్పాడు. మధ్యలో వచ్చిన దానికి మనిషి ఎంత ప్రాధాన్యతనిస్తున్నాడు చూడండి. చివరిగానండి, దేవుడు చెప్పినటువంటి ఒక అత్యంత ప్రాముఖ్యమైన విషయము, ఇప్పటికీ మనుషుల్లో నరనరాన జీర్ణించుకుపోయినటువంటి భయంకరమైనటువంటి ఆశ డబ్బు ప్రియులారా. ఈ డబ్బు లేదా ఈ ధనం అనేది ఏదైతే ఉందో దీని పేరుతో మనిషి దేనికైనా దిగజారిపోతున్నాడు. దేవుడు ముందుగానే చెప్పాడు, సమస్త కీడులకు మూలము ధనము అని. ఆ ధనమును ఆశించిన మనిషి ఆ ధనము కొరకు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక భయంకరమైన దురాచారాన్ని చేస్తున్నాడు, అదే నరబలి. ధనము సంపాదించుకోవడానికి షార్ట్కట్గా ఎదగటం కొరకు, వక్ర మార్గంలో ఎదగటం కొరకు, ఉన్నతమైన స్థితికి చేరాలన్నటువంటి దురుద్దేశంతో మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? పసికందులను కూడా చూడకుండా చిన్న పిల్లల్ని, గుప్త నిధులు పలానా చోటు ఉన్నాయట, మా అరిష్టాలన్నీ తొలగిపోతాయట అని చెప్పేసి, మాకున్న దారిద్ర్యం అంతా పోతుందట, మాకున్న రోగాలన్నీ పోతాయట, మేము బాగా గొప్ప కోటీశ్వరులం అయిపోతాము, ఆ నిధులు ఏవో మనకు దొరుకుతాయట అని చెప్పేసి చిన్నపిల్లలండి, ముక్కుచ్చుపచ్చలారని పిల్లల్ని తీసుకుని వచ్చేసి బలి అర్పిస్తున్నారట. ఆయా ప్రాంతాలు అక్కడక్కడ మనం ఈ పేర్లు వింటూనే ఉంటాం. ఆ మధ్యకాలంలో విజయవాడలో విన్నాం, అంతకుముందు మరి ఉప్పల్ ప్రాంతంలో కూడా హైదరాబాద్లో ఒక చిన్న పసిగుడ్డును వధించారనేటువంటి మాట కలకలం రేపింది. చూసారా? ఎందుకయ్యా వధించారంటే, మా ఆవిడకి అనారోగ్యం వచ్చిందండి, ఆ అనారోగ్యం పోవడానికి ఇలా చేశానని చెప్పేసి చెప్పాడండి ఆయన. ఎవరు చెప్పారండి అంటే, ఫలానా స్వామి చెప్పాడని చెప్పి చెప్పటం. చూసారా ఎంత భయంకరమైనటువంటి ఆచారాలు. ఎందుకురా మీరు ఎలా చేశారంటే, ఆ పసిగుడ్డును ఆ బలర్పించేస్తే ఇదిగో ఫలానా చోట గుప్త నిధులు ఉన్నాయి, అవి మా వశమవుతాయని చెప్పారు, అందుకు ఇలా చేశామని చెప్పటం. నిజంగా ప్రియులారా, ఇంత భయంకరమైనటువంటి నరబలి అనేటువంటి దాని గురించి కూడా దేవుడు ముందుగానే చెప్పాడు. ఈ ఆచారం ఈ రోజుది కాదు, మొదటి నుంచే ఉందండి. చాలా రోజుల ముందు నుంచే, చరిత్రలో కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ వ్యవస్థ ఉందండి. ఇలాంటి ఆచారాలు ఉన్నాయండి. ఉన్నటువంటి దాని గురించి దేవుడు జాగ్రత్త ముందుగానే చెప్పాడు వాళ్ళ గురించి. చూడండి ఒకసారి రాజుల రెండవ గ్రంథం 17:31 వచనం. ప్రియులారా, రాజుల రెండవ గ్రంథం 17:31 వచనంలో, అవీయులు నిబ్హాజు దేవతను తర్తాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకొని చుండిరి, శపర్వీయులను తమ పిల్లలను అద్రమ్మేలేకు అనమ్మేలేకు అను శపర్వాయిము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి. అగ్నిగుండమందు దహించే వాళ్ళట పిల్లల్ని, మరి దహించేవారట. ఏజ్కేల్ గ్రంథములు కూడా చూడండి. ఏజ్కేల్ గ్రంథము 16:16, ఏజ్కేల్ గ్రంథం 16:20 ప్రియులారా, ఏజ్కేల్ గ్రంథం 16:20, మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయినట్లు వాటి పేరట వారిని వధించారట, పిల్లల్ని వధించారట. నీ జ్వారత్వము చాలకపోయిన నీవు నా పిల్లల్ని వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించి, అంటే దేవతలకు పిల్లల్ని వధించేటువంటి ఒక భయంకరమైనటువంటి చెడ్డ అలవాటు ఉంది పిల్లలకు. ఒక దురాచారం ఉండింది, మేలు జరుగుతుందనేటువంటి దురాచారం. వీటి గురించి దేవుడు ఇస్రాయేల్లో ఇలాంటి అలవాట్లు వచ్చినప్పుడు, ఏవైతే అన్యుల్లో ఉన్నటువంటి ఈ ఆచారాలు ఇస్రాయేల్ వంట పట్టించుకొని వారు ఎప్పుడైతే జరిగించినప్పుడు ఎంత సీరియస్ అయిపోయాడో తెలుసా? లేవియకాండం 18:21 నీవు ఏమాత్రమును నీ సంతానమును మెలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను నన్ను మర్చిపోకు, అలా అపవిత్రపరిస్తే నేను చూస్తూ ఊరుకుంటానని అనుకోకు. ఏం చేస్తానన్నాడు తెలుసా? ఏం చేస్తానన్నాడు? యిర్మీయా గ్రంథం చూడండి,
యిర్మీయా గ్రంథము 19వ అధ్యాయము మూడో వచనము నుండి చూడగలిగితే, మూడో వచనం నుండి నీవిట్లనము, యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి, సైన్యములకు అధిపతియగు యెహో ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని పంపించాడండి యిర్మీయా గారిని. ఆలకించుడి, దాని సమాచారము విని వారందరికి చెవులు గింగురుమనంత కీడును నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవుచున్నాను. ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. వారైనను, వారి తల్లి తండ్రులైనను, యూదా రాజులైనను ఎరగని అన్య దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపారు. నిరపరాధులైనటువంటి చిన్న చిన్న పసిగుడ్లని ఏం చేశారు తెలుసా? బలులర్పించేశారు. ఈ స్థలాన్ని మొత్తం రక్తంతో నింపారు. అన్య దేవతలకు ఇవి చేశారు వీళ్ళు. కనుక చేస్తే ఏం చేస్తానన్నాడు? చెవులు గింగుర్లు మనంత కీడును వాళ్ళ మీదకి రప్పిస్తానని చెప్పాడండి. చెవులు గింగుర్లు మనంత కీడు తీసుకొస్తాడట దేవుడు. కనుక ప్రియులారా, ఈ వ్యవస్థ, ఈ నరబలి అనేటువంటిది వధించటం అనేది ప్రారంభంలో ఉంది ఉన్నటువంటి దాన్ని దేవుడు చెప్పాడు. ఇది రూపు మాపబడాలి, ఈ వ్యవస్థ ఉండకూడదు, ఇది మానవ జాతికి మేలైనది కాదు అని చెప్పాడు. ఎందుకంటే ఆ పిల్లల్ని మీ గర్భంలో నిలబెట్టి 9 నెలలు కష్టపడి మీ కొరకు ఇదిగో నేను నా పిల్లల్నిస్తే గర్భఫలము దేవుడిచ్చు బహుమానంగా కదా. దేవుడు బహుమానం ఇస్తే మనుషులు ఏం చేస్తున్నారు చూడండి, బలి చేస్తున్నారు. ఆ రోజైతే ఏంటి, దేవతల ముందు బలి చేశారు. ఈరోజు ఎలా బలి చేస్తున్నారు? చదువుల పేరట బలి జరుగుతుంది, ఉద్యోగాల పేట బలి చేస్తున్నారు. దేవుని కొరకు పెంచేవారు ఎవరైనా ఉన్నారా? లేరు పిల్లారా. అది దురాచారం అండి, అది సాంఘిక దురాచారం అండి. ఆ పద్ధతి మంచిది కాదండి. ఇది రూపం మాపబడాలని అందరూ గొంతెత్తి చెప్పారు. మరి నీ పిల్లల్ని, దేవుడు నీకిచ్చిన పిల్లల్ని, దేవుడు కోరుకున్నట్టుగా పెంచాల్సినటువంటి పిల్లల్ని మరి దేవుని కొరకు పెంచకుండా సాతానుకు బలిస్తున్నటువంటి నీవు నరబలి చేస్తున్నటువంటి వాడు కాదా? అపవాదికి ఆహుతి చేస్తున్నటువంటి వాడు నువ్వు కాదా? నీవు, నేను, మనందరము కూడా మన గర్భఫలాల్ని దేవుని కొరకు పెంచాల్సిన వారం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఆ బహుమానాన్ని మళ్ళీ తిరిగి దేవుడు కోరుకుంటున్నట్టుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయనకు అప్పగించాల్సిన అవసరం ఉంది. అలా పెంచమనిచ్చాడు. అలా పెంచకపోతే ఇది కూడా దురాచారమే అవుతుందని మర్చిపోకండి. అవే దురాచారాలండి అనుకుంటున్నావేమో. మన పిల్లల్ని మనం సరైన క్రమంలో పెంచకపోతే ఇది కూడా ఒక దురాచారంగా మెలిగిపోతుంది. అలా ఈ దురాచారాలన్నీ రూపు మాపబడాలని ఆ పరలోకమందున్న దేవుడే లేఖనాలు ఎంత చక్కగా ప్రతి విషయాన్ని పొందుపరచించాడు చూసారా? ఇవి చదవకుండా, బైబిల్ అన్నది ఒక మత గ్రంథంగా, మత పుస్తకంగా ముద్ర వేసి చదవకుండా చేశారు. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చింది బైబిలేనని మీరు జ్ఞాపకం ఉంచుకొని అనేక మందికి తెలియజెప్పి అనేక మందిని చైతన్యవంతులను చేసి దేవుని కొరకు నిలబెట్టేవారుగా మీరు అంత ఎదగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.